केबल ऑपरेटर मित्रुलकी नमस्कारम फाइबर प्रॉब्लम्स अनेदी अधिकंगा वस्तुन्नायनी अंदरिकी तेलिसिन विषयं मुख्यंगा फाइबर कट्टेटप्पुडु लाक एरागकपोवडं वल्ल एक्कुव डैमेज अय्यि अदी दोरकक प्लस वैर कट कावडं सिग्नल लास् कावडं अनेदी चाला विषयाल्लो चूस्तुन्नां मेसेंजर तो फाइबर लाक वेसिनप्पुडु अदी डैमेज काकुंडा वेयोच्चु सुलभमैन पद्धतिलो वेयोच्चु अनि चेप्पि मन तोटि केबल ऑपरेटर కేబుల్ రాజు చెప్తాను అంటున్నాడు. ఆ లాక్ ఏ విధంగా వేయొచ్చో అతను స్వయంగా చూపిస్తా అంటుండు. ప్రస్తుతం ఇక్కడ ఫైబర్ లాగుతున్నారు మన కేబుల్ రాజు సత్యనారాయణ గారు. అయితే వారి ద్వారానే తెలుసుకుందాం, రండి. ఎన్ని కోర్లు ఫైబర్? 6F స్వామి. 6F ఫైబరు లాక్ వేస్తున్నాడు. ఒకసారి లాక్ వేయటం నేర్చుకుందాం. అంటే ఒక ఫైబరేనా, కోయాక్సిల్ కూడా ఇట్లా కట్టవచ్చా? కోయాక్సిల్ ఇట్లా కట్టకూడదు, కట్టకూడదు. అంటే డ్యామేజ్ ఫైబర్ ఇది. ఎక్కువ ఒక 5-6 పొల్ల మనం గుంజి కట్టినా ఫైబర్ డ్యామేజ్ కాకుండా. ఓకే ఓకే, కట్టిన దగ్గర కట్ అవుతుంటాయి కదా. ఓకే ఓకే, కట్టిన దగ్గర కట్ కాకుండా కోసం ఇట్లా జడకొప్పు లాగాలితే ఫస్ట్ ఫైబర్ బెండ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మెయిన్ లైనా సబ్ లైనా? ఇది మెయిన్ లైన్. మెయిన్ లైన్, ఓకే. మెయిన్ లైన్ లెక్క ఇట్లా కట్టుకోవాలి. సబ్ లైన్ లకు ఇంత హెవీ అవసరం లేదు. ఓకే ఓకే, మామూలుగా కట్టుకోవచ్చు. మొదటిగా ఇగో ఈ లాక్ వేసిండు, గమనించండి. ఈ లాక్ ఈ విధంగా వేయటం వల్ల ఫైబర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఫైబర్ డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం ఇప్పుడు కొత్త సరికొత్తగా వేసిన లాక్ ఇది. ఈ లాక్ వేసిండు ఇగో, ఇలా అల్లినట్టు అల్లినట్టయితే నీట్గా ఉంటుందని చెప్తున్నాడు. గమనించండి, ఇది ఈ విధంగా ఉంది, ఇది ఈ విధంగా ఉంది. ఒకవేళ మీరుగా ఈ రెండు లాకులలో ఏది కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేసి తెలిసినట్టయితే ప్రతి ఆపరేటర్ కొద్దిగా అందరూ సలహా ఇచ్చిన విధంగా అవుతుంది. కామెంట్ చేయడం మర్చిపోకండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.